సో మీరు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మనం రౌట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాం. సో రౌట్స్ అంటే ఏంటంటే మీకు తెలుసు కదా. సో ఇలా మనం స్లాష్ అబౌట్కి వెళ్తే అబౌట్ పేజ్ కనిపించడం, స్లాష్ కాంటాక్ట్కి వెళ్తే కాంటాక్ట్ పేజ్ కనిపించడం, హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్ రావడం, అంటే నార్మల్గా మనం యూఆర్ఎల్ చేంజ్ చేస్తే మాత్రమే చేంజ్ అయ్యేలాగా చేసాం. బట్ ఇప్పుడేందంటే మనం, సో ఇలా మనం ఒక నావ్ బార్ క్రియేట్ చేసి ఎప్పుడైతే నావ్ లింక్ పైన క్లిక్ చేస్తామో అప్పుడు మనం యూఆర్ఎల్ అనేది చేంజ్ అవ్వాలి, అదేవిధంగా కంపోనెంట్ అనేది చేంజ్ అవ్వాలి. సో అదేలా క్రియేట్ చేయడం అని చేస్తాను నేను. సో దానికి ముందు మనం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక నావ్ బార్ అనే కాంపోనెంట్ అనేది క్రియేట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ లేదు కాబట్టి. సో నావ్ బార్ డాట్ జేఎస్ అనేది క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసాక ఇక్కడ మనకు డిఫాల్ట్ కోడ్ రావడం కోసం ఇక్కడ ఏం చేస్తానంటే నావ్ బార్ అని ఇట్లా పెట్టేశాను. సో ఇప్పుడు చూస్తే మనకు నావ్ బార్ అనేది కనిపిస్తుందా? కనిపించట్లేదు. మనం బిగ్గర్ బ్రౌజర్లో చూసినా, స్మాలర్ బ్రౌజర్లో చూసినా నావ్ బార్ అనేది కనిపించట్లేదు. ఎందుకు? మనం రౌట్స్ అనేది ఏం యాడ్ చేయలేదు. బట్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఒకటి గమనించండి, నార్మల్గా హోమ్ పేజ్ వచ్చేసి ఎక్కడ ఎప్పుడు కనిపిస్తుంది? ఓన్లీ స్లాష్ ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అబౌట్ పేజ్ చూడండి, ఎప్పుడు కనిపించాలి? ఓన్లీ స్లాష్ అబౌట్ ఉన్నప్పుడు మాత్రమే కనిపించాలి, ఓకేనా? బట్ నావ్ బార్ అట్లా కాదు, ప్రతి పేజ్లో కనిపించాలి. సో ప్రతి పేజ్లో కనిపించాలి అంటే మనం దాన్ని రౌట్స్లో యాడ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి పేజ్లో మనం కనిపించాలంటే రౌట్స్లో యాడ్ చేయకూడదు, రౌట్స్కి అవుట్ సైడ్ మనం యాడ్ చేయాలి అది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ నావ్ బార్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ నావ్ బార్ ఫ్రమ్ కాంపోనెంట్స్ నావ్ బార్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే అవుట్సైడ్ రౌట్స్లోనే డిక్లేర్ చేయాలి. అప్పుడే మనకు ఈ నావ్ బార్ అనేది ప్రతి పేజ్ కనిపించేస్తుంది. సో ఇప్పుడు చూడండి, హోమ్ పేజ్లో ఉన్నా కనిపిస్తుంది, అదేవిధంగా ఇప్పుడు నేను అబౌట్ పేజ్కి వెళ్తే అబౌట్ పేజ్లో కూడా కనిపిస్తుంది నావ్ బార్ అబౌట్. అదేవిధంగా ఇప్పుడు కాంటాక్ట్ పేజ్కి వెళ్ళాను అనుకోండి, సో ఇప్పుడు చూడండి కాంటాక్ట్ పేజ్లో నావ్ బార్ కాంటాక్ట్. సో ఇలా మనకు ఎవ్రీ పేజ్లో కనిపించాలంటే మనం రౌట్స్లో యాడ్ చేయకూడదు. రౌట్స్లో యాడ్ చేస్తే ఓన్లీ ఆ రౌట్కు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అదే మనం అవుట్సైడ్లో యాడ్ చేసామనుకోండి, సో ప్రతి పేజ్లో కనిపిస్తుంది. సో నావ్ బార్ అండ్ ఫూటర్ వచ్చేసి మనం ఎప్పుడు రౌట్స్లో పెట్టకూడదు. అవుట్సైడ్ నావ్ బార్, అవుట్సైడ్ రౌట్స్లో పెట్టాలి, అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే సేమ్ ఇలానే మనం రౌట్స్ అనేది క్రియేట్ చేయాలి. ఇలా లింక్స్ అనేది క్రియేట్ చేసి లింక్స్ క్లిక్ చేస్తే మనకు మారిపోవాలి కంటెంట్ అనేది. సో అది ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం నార్మల్గా మనకు HTMLలో చూసినట్టయితే లింక్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం? ఏ ట్యాగ్లో HREF అనే యాట్రిబ్యూట్లో మనం లింక్స్ అనేది పెడితే మారిపోతుంది కదా. సో అలానే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం యాంకర్ ట్యాగ్ కాకుండా లింక్ అనేది యూజ్ చేయాలి. సో ఈ లింక్ అనేది మనకు ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు చూపిస్తా చూడండి, రియాక్ట్ రౌటర్ డామ్లో మనకి ఏముంటుందంటే లింక్ అనేదాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ లింక్లో మనం ఇక్కడ చూడండి, ఒకటి ఫస్ట్ నావ్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఇందులో నేను ఒక లింక్ అనేది క్రియేట్ చేస్తాను. సో లింక్ ఏం లింక్ కావాలి మనకు? హోమ్ పేజ్, అదేవిధంగా ఇంకొకటి ఏంటిది అబౌట్ పేజ్, ఇంకొకటి ఏంటిది కాంటాక్ట్ పేజ్. సో ఇప్పుడు చూడండి, ఇలా మనకు త్రీ లింక్స్ అనేది వచ్చేసాయి. చూడండి మీ ఇక్కడ చూసినట్టయితే మనకు త్రీ లింక్స్ కూడా ఇక్కడ కనిపించేస్తాయి, కనిపిస్తున్నాయా? సో స్టైలింగ్ అనేది ప్రాపర్గా లేదు కదా. సో స్టైల్స్ కోసం నేను ఇక్కడ కొంచెం యాడ్ చేస్తాను స్టైల్స్. ఇది మీకు అవసరం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లైట్ తీసుకోండి, ఓకేనా? సో నావ్లో ఇక్కడ నేనేం చేస్తానంటే ప్యాడింగ్ ఒక 20 pixels ఇస్తాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు చూడండి మనకు మంచిగా కనిపిస్తుంది. అదేవిధంగా నావ్లో ఉండే లింక్ ఉంటుంది కదా, సో లింక్ మార్జిన్ రైట్ వచ్చేసి 15 pixels ఇస్తాం. సో ఇప్పుడు చూడండి మనకు ఈచ్ లింక్ మన నీట్గా కనిపించేస్తుంది. సో ఇక్కడ బిగ్గర్ బ్రౌజర్లో చూసినా, స్మాలర్ బ్రౌజర్లో చూసినా మన లింక్స్ అనేది ప్రాపర్గా ఉంది, ఓకే, బాగానే ఉంది. స్టైల్ విషయంలో మనకు ఏం ప్రాబ్లం లేదు. సో ఈ చిన్న కోడ్ వచ్చేసి మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇగ్నోర్ చేసుకోవాలంటే ఇగ్నోర్ చేసుకోవచ్చు, ఓకే, బాగానే ఉంది. బట్ ఇక్కడ మనకు లింక్ అనేది క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే హోమ్ పేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు స్లాష్ అనే పాత్కి వెళ్ళాలి, అబౌట్ పేజ్ మీద క్లిక్ చేసినప్పుడు స్లాష్ అబౌట్ అనే పాత్కి వెళ్ళాలి, కాంటాక్ట్ పేజ్ మీద క్లిక్ చేసినప్పుడు అంటే కాంటాక్ట్ మీద లింక్ క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి. సో అది ఎలా పెట్టాలంటే ఈ లింక్కి మనం ఒక ప్రాప్ ఇవ్వాలి, ఒక ప్రాపర్టీ లేదంటే యాట్రిబ్యూట్. సో మీరు ఏదైనా ప్రొనౌన్స్ చేసుకోవచ్చు, దాని పేరు వచ్చేసి టూ అని ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలా మనం పాత్ అనేది ఇచ్చేయాలి. స్లాష్ అని ఇచ్చేస్తే హోమ్ పేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్లాష్కి వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా అబౌట్ మీద క్లిక్ చేస్తే స్లాష్ అబౌట్ అనేది దానికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూడండి కాంటాక్ట్ పేజ్ మీద ఇచ్చినప్పుడు, సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఏ పేజ్కి వెళ్ళిపోవాలి? స్లాష్ కాంటాక్ట్ దానికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు సేవ్ చేశాను, సేవ్ చేసి మనం దానికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఫస్ట్ కాంటాక్ట్ పేజ్లో ఉంది, హోమ్ మీద క్లిక్ చేయగానే చూడండి నాకు కంటెంట్ చేంజ్ అయింది, యూఆర్ఎల్ కూడా చేంజ్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు నేను అబౌట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, సపోజ్ యూఆర్ఎల్ చేంజ్ అయింది, అదేవిధంగా కంటెంట్ కూడా చేంజ్ అయింది అండ్ పేజ్ అనేది మనకు రిఫ్రెష్ కాలేదు. అదే ఇప్పుడు కంటెంట్ మీద క్లిక్ చేశారు అనుకోండి, సో యూఆర్ఎల్ చేంజ్ అయిపోయింది, అదేవిధంగా కంటెంట్ కూడా చేంజ్ అయింది, బట్ నావ్ బార్ అనేది మనకి ఎప్పటికీ అక్కడే ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా, ఇలా మనం రౌట్స్ అనేది ఫస్ట్ డిక్లేర్ చేయాలి. మనకు ఫస్ట్ స్టెప్ ఏంటిది?
ఇలా కాంపోనెంట్స్ క్రియేట్ చేయడం. సెకండ్ స్టెప్ ఏంటిది, ఇండెక్స్ డాట్ జేఎస్లో యాప్ డాట్ జేఎస్ని ర్యాప్ చేయడం. థర్డ్ స్టెప్ ఏంటిది, రౌట్స్ అనేది ఇలా పెట్టడం. ఫోర్త్ స్టెప్ ఏంటిది, మనం లింక్స్ అనేది యాడ్ చేయడం. సో అర్థమైంది కదా, ఈ ఫోర్ స్టెప్స్లో మనం రియాక్ట్ రౌట్ డాబ్ అనేది కంప్లీట్గా అయిపోయింది. బట్ ఇక్కడ మనకి ఇంకొక ఇష్యూ ఏంటంటే, సో దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇది వచ్చేసి మనకి ఇష్యూ ఏం కాదు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే, మీరు ఇంకా స్టైల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇంకా మీరు స్టైల్స్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నాకు ఒక ఇష్యూ ఉంది, అదేంటంటే ఇక్కడ చూసినట్టయితే హోమ్ పేజ్ మీద క్లిక్ చేశాను, హోమ్ పేజ్ అనేది యాక్టివ్లో కనిపిస్తున్నట్టు నాకు ఇక్కడ ఇచ్చింది. ఒక సంథింగ్ ఇట్లా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేశాను. అబౌట్ పేజ్లో ఉన్నప్పుడు అబౌట్కి సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేశాను. అదేవిధంగా ప్రయాడ్స్లో ఉన్నప్పుడు ప్రయాడ్స్కి సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేశాను. బట్ ఇక్కడ చూసినట్టయితే మనకు హోమ్ పేజ్లో ఉందా, అబౌట్ పేజ్లో ఉందా, ఎక్కడ ఉందా అని మనకు తెలీదు. అంటే యాక్టివ్లో లేదు, మనం జస్ట్ యూఆర్ఎల్ చూసుకోవాలి. ఇప్పుడు నాకు అబౌట్ మీద క్లిక్ చేశాను, నాకు ఈ పేజ్ యొక్క టైటిల్ అండ్ ఈ పేజ్ యొక్క యూఆర్ఎల్ చూస్తేనే నేను అబౌట్ పేజ్లో ఉన్నాను తెలుస్తుంది. సో దీనిలాగా మనకు ఇలా యాక్టివ్లో లేదు. సో ఇలా మనం యాక్టివ్లో చేయాలంటే మనం లింక్ అనేది కాకుండా డిఫరెంట్ది మనం యూజ్ చేయాలి. సో డిఫరెంట్ అంటే ఏంటంటే నావ్ లింక్ అనేది ఒకటి ఉంటుంది మనకు. సో దీనివల్ల మనకి ఏంటంటే ప్రాబ్లం అని చూపిస్తాను, అంటే మనకి అడ్వాంటేజ్ ఏందని చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏదైతే లింక్స్ పెడుతున్నామో ఈ లింక్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే నార్మల్గా ఎండ్ ఆఫ్ ది డే యాంకర్ ట్యాగ్స్ కూడా కన్వర్ట్ అయిపోతాయి. చూడండి, యాంకర్ ట్యాగ్ హెచ్ఆర్ఎఫ్ ఇలా కనిపిస్తుందా, ఈ ఒక్కదానికి కూడా యాక్టివ్ అనే క్లాస్ లేదు. ఎక్కడైతే మనం యాక్టివ్ అనే క్లాస్ ఉంటుందో అక్కడ మనం యాక్టివ్లో ఉన్నట్టు అని నార్మల్గా అనుకుంటాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ లింక్కు బదులు నేను ఏం చేస్తా అంటే నావ్ లింక్ ఇంపోర్ట్ చేసుకుంటాను. చూడండి, నావ్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ నావ్ లింక్ ప్లేస్ ఎక్కడైతే మనకు లింక్ అని ఉందో అవన్నీ తీసేసి, సో చూడండి అన్నీ ఒకసారి తీసేసి నావ్ లింక్ అని పెట్టేస్తాను. సో చూడండి నావ్ లింక్ అని పెట్టేస్తాను. సో ఏమైనా చేంజ్ అయిందా అంటే ఏం చేంజ్ కాదు, అన్నిటికీ సేమే. బట్ ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది అన్నట్టు మనకు. సో నావ్ లింక్ యూజ్ చేయడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే ఇక్కడ చూడండి ఎప్పుడైతే నేను యాక్టివ్లో ఉంటానో దాన్ని చూడండి, ఇప్పుడు హోమ్ పేజ్ యాక్టివ్లో ఉంది. సో హోమ్ పేజ్ యొక్క యూఆర్ఎల్కి ఏముంది, యాక్టివ్ అనే క్లాస్ యాడ్ అయిపోయింది. ఎబౌట్ మీద క్లిక్ చేశాను, సో ఇప్పుడు మనకి ఏం యాక్టివ్లో ఉంది, ఎబౌట్ పేజ్ అనేది యాక్టివ్లో ఉంది కదా. సో అందుకు దానికి ఎబౌట్ అనే లింక్కి యాక్టివ్ అనే క్లాస్ యాడ్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు నేను కాంటాక్ట్ పేజ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, సపోజ్ ఇప్పుడు కాంటాక్ట్ పేజ్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ అనేది యాక్టివ్లోకి వెళ్ళిపోయింది కదా. సో దానికి యాక్టివ్ అనే క్లాస్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. సో ఈ నావ్ లింక్ అనేది యూజ్ చేయడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ అన్నట్టు. సో ఇప్పుడు మనం కావాల్సిన స్టైల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ డాట్ సిఎస్ఎస్ పేజ్కి వెళ్దాం. సో డాట్ సిఎస్ఎస్ పేజ్కి వెళ్ళేసి నావ్ ఏ డాట్ యాక్టివ్ ఎప్పుడైతే యాక్టివ్లో ఉంటుందో దానికి ఏం చేస్తాను అంటే ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ పెడతాను. అదేవిధంగా టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి నన్ పెట్టేస్తాను. అండ్ కలర్ వచ్చేసి ఏది పెడదాం, సో బ్లాక్ పెడదాం. సో మీ ఇష్టం ఉన్న కలర్ మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి నేను ఏ పేజ్లో యాక్టివ్లో ఉంటే అప్పుడు నాకు కలర్ అనేది మారిపోతుంది. చూడండి, చూసారా మీరు, ఇక్కడ మన స్టైల్స్ అనేది నేను నార్మల్గా ఇచ్చాను, మీకు కావాల్సిన స్టైల్స్ మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సో లింక్కి నావ్ లింక్కి డిఫరెన్స్ ఏందనేది. సో లింక్ అనేది యూజ్ చేశారనుకోండి అది మీకు యాక్టివ్ ఉందా లేదా అని చెప్పదు, అదే మీకు నావ్ లింక్ అనేది యూజ్ చేశారనుకోండి యాక్టివ్ ఉందా లేదా చెప్తుంది. సో మీ సినారియో బట్టి మీకు నావ్ లింక్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, లింక్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే మీకు ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ అనేది యాక్టివ్లో ఉన్నట్టు మనకు స్టైల్స్ అనేది యాడ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు నావ్ లింక్ యూజ్ చేయండి. నాకు అట్లా అవసరం లేదు, నార్మల్గా జస్ట్ లింక్ సరిపోతుంది, నావిగేట్ అయితే సరిపోతుంది, దానికి యాక్టివ్లో ఉన్నదా లేదా అని చూపెట్టాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు లింక్ యూజ్ చేయండి. సో అదే డిఫరెన్స్, మీరు ఇక్కడ అర్థమైంది కదా మీరు లింక్ నావ్ లింక్ అనేది ఎలా యూజ్ చేయాలనేది. అండ్ ఇంకొంతమంది ఇంకొంచెం డౌట్ ఉంటారు అన్నట్టు, అదేంటంటే నా అప్లికేషన్లో నేను డాట్ సిఎస్ఎస్ అసలు యూజ్ చేయట్లేదు, అంటే ప్లెయిన్ సిఎస్ఎస్ అసలు యూజ్ చేయట్లేదు, వేరేమైనా సొల్యూషన్ ఉందా అని అడుగుతారు. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ యూజ్ చేశాను అనుకోండి, ఇది కామెంట్ చేశాను, అంటే నార్మల్గా అందరు యూజ్ చేస్తారు బట్ కొందరికి ఏంటంటే ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. ఎలాంటివి అంటే ఇక్కడ వరకు అయితే ఎవరికైతే అర్థమైందో వాళ్ళు ఇక్కడ వరకు స్టాప్ చేయొచ్చు, బట్ ఇంకా ఎక్స్ట్రా ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను ఇలా కాకుండా జావా స్క్రిప్ట్తో స్టైల్స్ అనేది యాడ్ చేస్తాను. సో అదేంటంటే ఇక్కడ నేను సిఎస్ఎస్ అనేది యూజ్ చేయను, ఇక్కడ స్టైల్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాను. స్టైల్ అనేది ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక ఫంక్షన్ని తీసుకుంటుంది, నావ్ లింక్ స్టైల్స్ అనే ఫంక్షన్ తీసుకుంటుంది. సో ఇదే నేను అన్నిటికీ యాడ్ చేస్తాను. సో ఇది ఏం చేస్తుందంటే, సో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఫస్ట్ అన్నిటికీ యాడ్ చేసేసి ఈ ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ ఫంక్షన్ అనేది లేదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. సో ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాను, కాన్స్ట్ నావ్ లింక్ స్టైల్స్ ఈక్వల్ టు సంథింగ్ ఇట్లా పెట్టేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒకటి వస్తుంది, ఏంటంటే సమ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అని ఇక్కడ కన్సోల్ లాగ్ చేస్తాను. కన్సోల్ లాగ్ సమ్ ఆబ్జెక్ట్ అండ్ రిటర్న్
ఎంప్టీ ఆబ్జెక్ట్ రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి మనకు ఎర్రర్ ఏం రాదు ఇక్కడ, మనకైతే ఎర్రర్ ఏం రాదు. ఇక్కడ చూడండి ఎప్పుడైతే నేను హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తాను అంటే నార్మల్గా ఏమేమి అయితే ఉన్నాయో చూపిస్తుంది. ఫస్ట్ హోమ్ పేజ్ కదా, హోమ్ పేజ్ అనేది యాక్టివ్లో ఉంది అండ్ అబౌట్ పేజ్ అనేది యాక్టివ్లో లేదు. అదేవిధంగా మనకు కాంటాక్ట్ అనేది యాక్టివ్లో లేదు. సపోజ్ ఇప్పుడు హోమ్ పేజ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, సో సెకండ్ యాక్టివ్లో ఉంటుంది, మిగిలినవన్నీ ఫాల్స్లో ఉంటుంది. కాంటాక్ట్ పేజ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, థర్డ్ అనేది యాక్టివ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈజ్ యాక్టివ్ అనేది మనకు చెప్తుంది అన్నట్టు, ఏది యాక్టివ్లో ఉందనేది. ఈజ్ పెండింగ్ అనేది మీరు పక్కన పెట్టండి, అది మనకు అవసరం లేదు. సో ఇక్కడ మనం దీన్ని డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈజ్ యాక్టివ్, ఎక్కడైతే మనకు ఈజ్ యాక్టివ్ అనేది ఉంటుందో అప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఒక ఆబ్జెక్ట్లో మనం ఇక్కడ ఏం చేద్దామంటే టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి ఎక్కడైతే ఈజ్ యాక్టివ్ ఉంటుందో అప్పుడు మనం నన్ పెట్టేద్దాం. ఈజ్ యాక్టివ్ లేదనుకోండి అండర్లైన్ పెట్టేద్దాం. అదేవిధంగా ఫాంట్ వెయిట్ ఎప్పుడైతే మనకు ఈజ్ యాక్టివ్ ఉంటుందో అప్పుడు మనం బోల్డ్ పెట్టేద్దాం. ఒకవేళ ఈజ్ యాక్టివ్ లేదనుకోండి నార్మల్ పెట్టేద్దాం. సో ఇక్కడ చూడండి, సేమ్ అదేవిధంగా మనకు ప్రీవియస్ లాగానే వర్క్ అవుతుంది. చూడండి, సో ఇలానే చూడండి బాగానే వర్క్ అవుతుంది. సో ఐదర్ మీరు ఆ క్లాస్ని ఉపయోగించి చేయొచ్చు. క్లాస్ అంటే ఇక్కడ ఉంది చూడండి, మీరు జస్ట్ ఇక్కడ యాక్టివ్ అనే క్లాస్ ఉంది కదా, యాక్టివ్ అనే క్లాస్తో అయినా యూజ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మీరు స్టైల్స్ అనేది కూడా మనం జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేస్తే మనకు ఇన్లైన్ స్టైల్స్గా యాడ్ అయిపోతాయి. లేదంటే మీరు నార్మల్గా ఈ క్లాస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, అయితే మీ ఇష్టం అది. సో మీరు ఫస్ట్ మెథడ్ యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, సెకండ్ మెథడ్ యూజ్ చేసుకోవాలంటే సెకండ్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, ఏది యూజ్ చేసుకున్నా పర్లేదు. సో ఇక్కడ మీకు రియాక్ట్ రౌటర్ డామ్ అనేది, లింక్స్ ఎలా క్రియేట్ చేయడం, రౌట్స్ ఎలా క్రియేట్ చేయడం మొత్తం ఈజీగా మీకు అర్థమైపోయింది అనుకుంటాను. సో వన్స్ నేను మొత్తం రియాక్ట్ రౌటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తాను కదా, మీకు అక్కడ ప్రాక్టీస్ కూడా అవుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.